ముప్పై ఎక్కువ పిండి కూడా తప్పకుండా తప్పకుండా మాట్లాడిన ఏ రకంగా అయితే వచ్చిందో ఆ రకంగా వచ్చిందా సార్ మాది ఆరు ఎకరాలు ఐదు పొలం ఆరు ఎకరాలు సార్ ధైర్యం ఉంటుంది పెద్దమ్మ ధైర్యం కొడుకులు చిన్నోళ్ళు అని బాగా పడుకుంటాం మేము చూడటానికి వచ్చాను ఎంత దూరం వచ్చాను తప్పకుండా మీ న్యాయం జరిగేదాంట్లో నాకు ఉన్న అవకాశాలంతా ఇట్లాండి ఇట్లాండి బాబు గన్నన్ గారు ఇట్లా అమ్మా పట్టుకొని కొడితే మొత్తం రాలేదు రాలి పోరాటం చేసి మీకు న్యాయం జరిగేటట్టు చెప్పిస్తా తప్పకుండా ఇంట్లో కూడా 4 రూపాయలు తెచ్చి పొలం మీద పెట్టాము అప్పు తెచ్చి అప్పు తెచ్చి పెట్టాను అట్లాంటి కడతాం అని తెచ్చాను ఇప్పుడు ఎక్కడ పంట ఇంటికి వస్తుంది అనే టైంలో ఈ అకాల వర్షానికి పండిన పంటంతా భూమి పాలైన సంగతి ప్రత్యక్షంగా ఈరోజు నేను కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ చూడటం జరిగింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు వివిధ వార్తల ద్వారా నాకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఏదైతే ఈ చిన్న పిందలాంటి దానికి వడగల వానకి బొప్పాయి తోట రైతులు కూడా పేరుని నష్టం జరిగింది. ఇందాక ఏదైతే అరటి తోటలో చెప్పానో బొప్పాయి తోట రైతులకు కూడా ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మంచి మాట్లాడేదంటే కొన్ని బాధలు చెప్పండి. లక్ష పంట వస్తే సార్ 1 లక్ష 2 లక్షల పైన పంట మంచి వస్తే మనకు క్రాప్ కరెక్ట్ వచ్చి 1 లక్ష పెట్టుబడి పైన 1 లక్ష పైన ఈ నెల 7వ తారీఖు నుంచి సుమారుగా ఒక వారం రోజులకు వరకు కురిచిన భారీ వర్షాలకు వడగళ్ళ వాళ్లకు గాలికి ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పంట భూమి పాలైంది. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, చొప్పదండి, జగిత్యాల 3 నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 25 నుంచి 27 వ్యవసాయ క్షేత్రాలు పరిశీలించడం జరిగింది. రైతులంతా ఆగమ్య గోచరంగా ఉండి అష్ట కష్టాలు పడి వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పు సప్పు చేసి భూమి మీద పెడితే పెట్టిన 1 రూపాయి కూడా ఈ అకాల వర్షాలకి తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతాంగం అంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, నువ్వు, బొప్పాయి, మామిడి, అరటి
ఇవే కాకుండా జొన్న సజ్జ లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి పశు సంపద కూడా మేకలు కానిండి గొర్రెలు కానిండి పశు సంపద కూడా ఈ వడగళ్ళ వానకి దెబ్బలు తగిలి చాలా ఇబ్బంది నష్టపోయారని రైతాంగం చెప్పుకోవడం జరుగుతుంది 2011 నుంచి 3 సంవత్సరాల వరకు గడిచిన 3 సంవత్సరాల వరకు ఏదైతే ఈ కేవలం కరీంనగర్ జిల్లాలోనే 33 కోట్లు ఉద్యానవనాల నష్టపరిహారం చెల్లించాలని రైతాంగం చెప్పింది అదన్నా కానీ మిగతా పంటలకు 5000 చొప్పున ఏదైతే అరటికి మామిడికి 15000 చొప్పున ఇస్తామనేది చాలా ఆశ్యాస్పదంగా ఉంది రైతులు కన్నీరు తుర్చడానికి కూడా ఆ నష్టపరిహారం సరిపోదు అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా కాకుండా ప్రతి ఎకరా వరి మొక్కజొన్న మిగతా పంటలకు 10000 చొప్పున అదే రకంగా అరటికి మామిడికి ఎకరానికి 50000 చొప్పున మిగతా పంటలకు 20000 చొప్పున ఇవ్వాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ దీనిని కూడా ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇస్తే రైతాంగానికి ఒరిగేది లేదు యుద్ధ ప్రాతిపదికన యావత్తు ఉద్యోగస్తుల్ని ఈ ఫీల్డ్కి పంపించి సర్వే చేయించి సర్వే తదుపరి వితిన్ 10 డేస్ లో ఇలాగ నష్టపరిహారం ఇచ్చే రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతాంగ ఉసురు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగిలినా ఆ ఉసురు ఒట్టిగా పోదు తప్పకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో జరిగిన ఈ తీవ్ర నష్టాన్ని పార్లమెంట్లో సమయాన్ని చూసి నేను సందర్భం చూసి తప్పకుండా లేవనెత్తి తెలంగాణ రైతు బిడ్డల్ని ఆదుకునే దాంట్లో తెలంగాణ బిడ్డగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను థాంక్యూ